ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎవరైనా ఏ స్థాయిలో ఉండేవారైనా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించాలి కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పరిపాలనలో అడుగు పెడతారో అక్కడి నుంచి రాజకీయాలు మారుతాయి పరిపాలన విషయంలో సున్నితంగా వ్యవహరించాలి కాని ఎన్టీఆర్ ఈ విషయంలో కొన్ని శక్తులకు అప్పుడు అవకాశమిచ్చి విమర్శల పాలయ్యారు అనే వ్యాఖ్యలు ఇప్పటికి కూడా వినపడుతూనే ఉంటాయి లక్ష్మీపార్వతి విషయంలో ఆయన తక్కువ అంచనా వేశారని అంటారు ఇక్కడ ఆమెను విమర్శించడం అని కాదుగాని లక్ష్మీపార్వతి పార్టీలో ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారని చాలామంది అప్పట్లో వ్యాఖ్యలు చేశారు ఆమె అలా మారడంతోనే నాయకులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చాలామంది కామెంట్స్ చేశారు పదవి కావాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆమె పెత్తనం ఎక్కువగా ఉండడమే పార్టీని బాగా ఇబ్బంది పెట్టిందనేది వాస్తవం ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ని ఆమె డ్యామేజ్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి రాజకీయంగా కూడా ఆమె జోక్యం చాలా ఇబ్బంది పెట్టింది అంటారు నమ్మకంగా ఉన్న చంద్రబాబు లాంటి నాయకులు అందుకే దూరమయ్యారని కొందరప్పట్లో వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న చాలామంది నాయకులు ఆయనను దూరం పెట్టడానికి లక్ష్మీపార్వతి అతి జోక్యమే అని అంటారు ఎన్టీఆర్ కూడా ఆమె విషయంలో ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయారని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందనేది చాలామంది చెప్పే మాట అయితే కొంతమంది మాత్రం లక్ష్మీపార్వతి విషయంలో ఎక్కువగా ఊహించుకుని ఆమెను ఇబ్బంది అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి